JD, we know started them. ఏటా కలియుగ వైకుంఠం తిరుమలలో జరుగు ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భిక్షాల గోల బెడద ఎక్కువైనది. ప్రతి దేవాలయంకి నాలుగు గోపురాల ద్వారా ధర్మార్థ కామ మోక్షాల ద్వారా భక్తులకి ఈడేర్చ ద్వారా వారి యొక్క కామితార్థాలను తీర్చే భగవంతుడు నాలుగు గోపురాల ద్వారా తన సన్నిధికి రప్పించుకొని వారి యొక్క అనుగ్రహాన్ని ఆయన అనుగ్రహాన్ని ఇచ్చి పంపిస్తాడు. ప్రతి దేవాలయం మందు ధర్మము దైవము అన్నది ఆర్యోక్తి. అక్కడ ఉన్నటువంటి ఆకలి ఆకున్న వాళ్ళకి ఉపశమనంగా వారి వారి ఆకలికి అంత అన్నం కావచ్చు, కష్టాలకి ప్రతిరూపంగా రూపాయల ద్వారా కావచ్చు, దాన్ని ధర్మము భిక్షము అని దానంగా పరిగణించవచ్చు. కానీ శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక గోపుర ద్వారానికి భిక్షాల గాలి గోపురంగా ప్రసిద్ధికి ఎక్కింది. అందుకు అదు అనుగుణంగా అక్కడ భిక్షగాళ్ళు కూడా ఎక్కువే. కానీ శ్రీకాళహస్తీశ్వరాలయ దక్షిణ గోపురం ద్వారించి విఐపీలతో ఎప్పుడు కిటకిలాడుతున్న ముఖద్వారం ముందు నుంచి ఆలయ ముఖ మండపం ఆవరణయందు ప్రసాదాల వినిమయము పొగడమాడచెట్టుకుండా సేద తీరే భక్తులకు భిక్షగాళ్ళ రూపంగా కొంతమంది భక్తుల్ని ఇబ్బంది పెడుతూ వారిని మానసిక ప్రశాంతత లేకుండా భిక్షంగా వాళ్ళని ధన రూపేణ పీడిస్తూ ఇబ్బంది గురి చేస్తున్నారు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయ పర్యవేక్షక సిబ్బంది కానీ సెక్యూరిటీ గార్డులు కానీ వాళ్ళని నియంత్రించకపోవడం శోచనీయం. ఇది కాకుండా అక్కడ చిన్న చిన్న తినుబండారాలు అమ్మే వాళ్ళు కూడా భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు భక్తుల్ని బాధల్ని అర్థం చేసుకుని ఇటువంటి వారిని ఆలయ లోపలికి రాకుండా గుడి బయట వారికి ఇబ్బంది కలగకుండా చేయడం వల్ల కోర్చు ఆర్జేటీవీ శ్రీకాళహస్తి.